దిస్ ఇస్ కాల్డ్ ఎటర్నల్ స్పీకింగ్. ఎటర్నల్ గా బాబా మాట్లాడతానంటున్న ఉద్దేశం ఇది. లిమిటెడ్ గా ఆ రోజు గురుప్రసాద్ లో దర్శనానికి 10 మందినో 20 మందినో 30 మందినో వీర సైనికులుగా పెట్టుకుని బాబా ప్రయోగించిన ప్రయోగం ఇది. ఆ వీర సైనికులు ఈనాడు మనకు మార్గదర్శకులే. మనం వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ బాబా ప్రేమలో నిరంతరం మనం దరిచేరాలన్న తపన సృష్టించింది ఎవరై అంటే ఆ రోజు కూర్చున్న 10 మంది 20 మంది. ఎందుకీ ఈయన ఫైనల్ గా జరిగింది ఏంటంటే నేను ఇంజనీర్ అవుతాను అన్నాడు బాబా అన్నాడంట. అంటే డెస్టినీ కూడా అవసరమైన వాళ్ళకు మాత్రమే, డెస్టినీని కూడా బాబాయే నిర్ణయిస్తారు. అంటే భగవంతుడు అంత కేర్ తీసుకుంటాడు ఈ అవతారంలో. భగవంతుడు ఎంత కేర్ తీసుకుంటాడో బాబా నిదర్శన పూర్వకంగా తెలియపరిచిన మనుషులు వీళ్ళు. ఆయన ఏం చెప్పారు, నేను ఇంజనీర్ అవుతాం అంటే ఇద్దరు కొడుకులు ఆయన మేజిస్ట్రేట్ గారికి, పెద్ద కొడుకుని ఇంజనీర్ కావమని చెప్పారు. నువ్వు ఇంజనీర్ చదవద్దు అన్నారండి. ఈయన సరే ఈ కోపం వచ్చింది బాబా మీద. మధ్యలో ఈయన మా నాన్నగారు గారు చెప్పాల్సింది ఈయనేదో ఇంజనీరింగ్ చదవద్దు అది చదివించదు నన్ను డిక్టేట్ చేస్తాయని కోపం వచ్చి ఇంటికి వచ్చాడు. కానీ అంటే నాన్నగారు మళ్ళీ దెబ్బలు పడతాయి బాబా నేను ఎదిరించి మాట అంటావా అని చెప్పి నేను రోజు చూసుకున్నాను. కానీ రిపీటెడ్గా అలా మాట్లాడుకుంటూ ఊరుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఒక సడన్గా ఒక ఏదో ఐపీఎస్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకొని డిగ్రీ హోల్డర్స్ అందరూ దానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి కానీ నేను పెట్టుకున్నాను. దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు ఆయన. మహారాష్ట్ర స్టేట్ రాష్ట్రానికి డీజీపీగా రిటైర్ అయ్యాడు ఆయన. ఆయన డీజీపీగా రిటైర్ అయ్యి నా ముందు కూర్చొని చెప్తున్నాడు ఆయన. ఇంత అత్యున్నత స్టేట్ ఒక రాష్ట్ర పోలీస్ ఆఫీసర్, హైయెస్ట్ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా ఆయన బాబా తత్వాన్ని అర్థం చేసుకొని ఈరోజు కూడా ఆయన మాటల్లో వినిపించే మృదుత్వం, అంటే సాధారణంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డీజీపీగా రిటైర్ అయిన వ్యక్తి దగ్గర ఆ కర్తశత్వం మనకు తనకు తెలియకుండా అలవాటు అయిపోతుంది. కానీ బాబా ప్రేమికుడి దగ్గర అలవాటు కాదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఆయనే. ఆయన ప్రతి మాటలోనూ అతి సౌమ్యత, బాబా గురించి చెప్పాలనే తపన, నేను విదేశీ తెలుసుకోవాలనే తపన ఉంది. అటువంటి ఎటర్నల్ మాటల్ని వదలటానికి, బాణాలుగా ఉపయోగించడానికి మొట్టమొదటిసారిగా బాబా డిక్లేర్ చేసింది, ఇందువల్ల నేను మౌనంగా ఉన్నాను ఈ అవతారంలో. రెండోసారి రెండో మాట ఏం చెప్తారంటే ఆయన, మౌనంగా ఉండడానికి రెండో కారణం ఏంటంటే నేను కొన్ని కోట్ల ఆత్మలుగా మనుష్య రూపంలో ఉన్నాను, నేను కొన్ని కోట్ల ఆత్మలుగా మనుష్య రూపంలో ఉన్నాను. ప్రతి మనిషి మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను, మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మాటలు విని నాకు గోరుకుంటేసింది. ఏదైనా మనకి ఒక సినిమానో ఒక ఇదో మనం అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోతే మనం థియేటర్ నుంచి లేచి బయటకు వెళ్ళిపోతాం, ఈ పాట బాగోలేదు, ఈ మాట బాగోలేదు. అలాగే ఈ భగవంతుడు కూడా ఇన్ని కోట్ల మంది మనుషులు మాటలు విని మాటలు బాగోలేదు లేచి వెళ్ళిపోయినట్టుగా మాట ఒకటే కాదు మాటకి రిప్లై, మౌనం కూడా మాటకి రిప్లై అయ్యవచ్చు, కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. ఇక మూడోది ఏంటంటే ఇక టోటల్గా మీలో రిఫార్మ్ తీసుకురావాలని ఏ సంకల్పం అయితే నేను చేశానో దాన్ని సిద్ధించడానికి నా లోపలి నా ఇంటర్నల్ వర్క్ జరగడానికి ఈ మౌనం హెల్ప్ చేస్తుందని కారణంగా నేను మౌనంగా ఉన్నానని చెప్పి బాబా చెప్పడం జరిగింది. ఆ మౌనం ఎంత పవర్గా పనిచేస్తుందో ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఆ సమాధి దగ్గర మొక్కిన ఎన్ని వేల మంది లక్షల మందికి అది ఒక ఆసరాగా కనిపిస్తుందో, ఆ ప్రేమాన్ని వరలో పడేస్తుందో చూడటానికి మనం చాలా దీనిగానే ఉన్నాం. కానీ సరళమైనటువంటి ప్రేమని మనకి మార్గదర్శకంగా అందిస్తూ సాటి మనిషిని ప్రేమించడంతోనే భగవంతుడు చేరటం సాధ్యమవుతుందన్న సంకల్పాన్ని మనలో ఉంచడానికి అవతార పురుషుడు ఈ అవతారంలో తన ప్రయోగాన్ని ప్రారంభించాడు. దానికి సరళమైన మన పదిసార్లు సరళం సరళం అని చెప్పుకున్నా కూడా దానిలో సంక్లిష్టతను బాగా ఉద్దేశపూర్వకంగా చెప్పారు. ఈ అరిషట్ వర్గాలైనటువంటి కామ క్రోధ మద మోహ మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఛేదించేది ప్రేమ ఒకటే. కానీ దీన్ని ఛేదించకుండా ఈ మాత్సర్యాలని మదాన్ని వీటిని అన్నింటినీ కూడా ప్రకోపించేది మాయ అని దీనికి అడ్డంగా ఉంటుంది. ఆ అడ్డంగా నిలిచిన మాయ ఉన్నంత కాలం నువ్వు బయటికి రాలేవు. ఒక నిమిషం వచ్చినా మళ్ళీ నేను వెంటనే దానిలోకి లాగేసుకుంటుంది. కాబట్టి దీన్ని తప్పించుకోవడం ఎలాగ, ఈ తెర యొక్క థిక్నెస్ ఎంత ఉంది, ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఈ తెరని మనం ఛేదించుకొని బయటకు రాగలం అనే ఆలోచన కానీ నేను ఉద్భవిస్తే నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదన్నారు బాబా. నా రూపం నా నామాన్ని నీ మనసులో ప్రతిష్ఠింప చేసుకో, సదా నామాన్ని తలుచుకో. బాబా మహర్బాబా అంటావు, బాబా అంటావు, నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు. ఈ మధ్యలో బాబా భక్తులు అంటే నేను ఇది ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా,
జై బాబా అన్న కొంతమంది, జై మెహర్ బాబా అన్న కొంతమంది, ఇంకో బాబా అనుకుంటారేమో అనుమానంగా కొంతమంది ఉంటారు. కానీ ఏది అనుకున్నా అసలు ఓపెన్ గా చెప్పాలంటే, మీరు వెంకటేశ్వర స్వామిని ఇంట్లో పూజించినా, ఆంజనేయ స్వామిని పూజించినా, సరస్వతి లక్ష్మీదేవిని, ఏ నచ్చిన దేవతని దేవుణ్ణి పూజించినా అది నాకే అందుతుంది అన్నారు బాబు. ఎందుకు అందుతుంది అంటే, నువ్వు అట్మోస్ట్ డివోషన్తో పూజించితే దేవుడు డిఫరెంట్గా లేడు. దేవుడు సరస్వతి రూపంలోనే, ఆ మెహర్బాబు రూపంలోని రెండు రూపాల్లో వచ్చి ఇక్కడ లెటర్స్ ఇక్కడికి, అక్కడ లెటర్స్ అక్కడికి బట్వాడా చేసే పోస్ట్మ్యాన్లు ఎవరో లేరు. ఆధ్యాత్మికతలో భగవంతుడు అంతా ఒకటే. కాబట్టి ఏ భగవంతుని ఏ రూపంలో నువ్వు పూజించినా అది నాదేంటిగా వస్తుంది. మరి అలాగైతే ఎక్కడెందుకైనా మనం గ్యాదరైన ఎక్కడికి వెళ్ళి ఎవరి పూజలు చేసుకోవచ్చు కదా అంటే, మరి నిన్ను వదిలిపెట్టి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జన్మలైంది, ఇన్నిసార్లు నీకు పంపించినా సరే ఆ సరళీకృతమైన స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ అవతారంలో ఈ ప్రేమ అనే ఒక నామాన్ని ఇచ్చి, మెహర్బాబా అనే ఒక నామాన్ని మాత్రమే నీకు ఇచ్చి నా దగ్గరికి చేరమని చెప్పి నేను కోరుతున్నాను. కానీ నువ్వు అందరం కలిసి జయబాబా అందాము, జయబాబాతోనే నువ్వు నీ కార్యక్రమాన్ని ప్రారంభించు. ఎక్కడైనా నిశ్చలమైనటువంటి నీ మనసులో కదిలే రూపం నాదే ఉండాలి. నాది అంటే అది నీదే. బాబా అన్న మాట ఏంటంటే, నేను నువ్వు అనేవి రెండు కాదు, మనం కాదు, ఇదంతా ఒకటే. కాబట్టి నీయే, నీ మనసులో ఉన్నదే మేర బాబా. నువ్వు నాకు ప్రత్యక్షంగా నాకు ఎదురుగా చూస్తున్న ఫోటోను విగ్రహాన్ని తలుచుకోవడానికి అవసరం లేని కల్పన నీలో ఉన్నది సోల్. నేను సూపర్ సోల్. ఈ ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి, ఆత్మ పరమాత్మ చేరడానికి చేసే ప్రయత్నమే ఈ ఆధ్యాత్మికత. వీటిలో సరళీకృతం చేయబడింది ఏంటంటే, వెళ్ళే మార్గం, వెళ్ళే విధానం. ఈ విధానాలన్నింటినీ డిఫరెంట్గా లేకుండా ఏకైక విధానం చేసి అతి సరళీకృతమైన ప్రేమ అనే రూపంలో పెట్టి పంపించాను. అయితే షరతులు మనం అన్నీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి, కారు ఫ్రీ కింద షరతులు వర్తిస్తాయి. ఎందుకు షరతులు వర్తిస్తాయంటే కారు ఫ్రీయే, కానీ కొనేటప్పుడు 7 లక్షలు కట్టండి, దాంతో అయిపోద్ది ఫ్రీ. సో అలాగే భగవంతుడి దగ్గర కూడా ప్రేమ అనేది ఫ్రీయే, నీకు ఇచ్చేది ఫ్రీయే, కానీ షరతులు వర్తిస్తాయి అని ఏ షరతులు పెట్టారో చూద్దాం. చాలా సింపుల్, వెరీ సింపుల్ షరతులు. టైం, టైం సెన్స్ నీకు ఉంటే భగవంతుడి దగ్గర ఉంటాడు. అందుకనే మనం 6:29:59 అవగానే నమో మెహర్బాబా స్టార్ట్ చేయండి. ఎవరు వచ్చినా రాకపోయినా స్టార్ట్ అయ్యి తీరాల్సిందే. తీరుబడిగా వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చేదాకా నమో మెహర్బాబా వద్దు, లేదా మినిస్టర్ గారు వచ్చేదాకా భజన కార్యక్రమం ఆపండి అని బాబా కార్యక్రమంలో ఎక్కడా ఎవరు చెప్పరు. అందుకే బాబా ఏమన్నారంటే, నా కార్యక్రమాలు ఎక్కడా జరిగినా నా గురించే జరగాలి తప్ప వేరొకరు ఆధిపత్యం దీంట్లో కనిపించకూడదు. వేరొకరు ఆధిపత్యం అంటే ఏంటంటే, మా భగవంతుడు కానీ మానవుడు ఆధిపత్యం కనిపించకూడదు, ఏ రూపంలోనైనా అది కనిపించకూడదు అన్నారు బాబు. అందుకే ఈ ఓపెనింగ్లని అవని ఇవని పండుగలని పప్పాలని మనం చేస్తున్నప్పుడు కూడా నువ్వు టైంని విధిగా పాటించు అంటూ బాబా మీ అందరికీ తెలిసే ఉంటారు. పాలవాడి కథ చెప్పారు. ఈ పాలవాడి కథ ఏంటంటే, బాబా చెప్పారు మాస్టర్ అదే అందరికీ భగవంతుడికి సరితూగేటటువంటి, అవతారానికి సరికి సరితూగేటటువంటి చాలామంది పర్ఫెక్ట్ మాస్టర్స్ మన భారతదేశంలో కాదు ప్రపంచం అంతా ఉన్నారు. మనకు తెలుసు కూడా, మనకి ఉపాసీ మహారాజు ఉన్నారు, లేకపోతే నారాయణ మహారాజు ఉన్నారు, లేకపోతే తాజుద్దీన్ బాబా ఉన్నారు, అలాగే అనేక మంది పెర్ఫెక్ట్ మాస్టర్ సాయిబాబా ఉన్నారు. ఈ పెర్ఫెక్ట్ మాస్టర్స్ లాంటి ఒక పెర్ఫెక్ట్ మాస్టర్ దగ్గర ఒక శిష్యుడు జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పారట, టైం మాత్రం చాలా పర్ఫెక్ట్గా పాటించాలి, నేను చెప్పిన టైంకి రావాలి ప్రతిరోజు అంటే వస్తున్నాయండి పాపం. ఈ సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. శిష్యుడికి ఒక అసంతృప్తి ఉంటుంది, ఇంక ఎన్ని సంవత్సరాలు పూజిస్తే నాకు మోక్షం ఇస్తాడు. ఆయన కావాల్సిన మోక్షం, నో ప్రమోషన్స్, నో చిన్న చిన్నవి కాదు, డైరెక్ట్గా పెద్దదానికే గేలం పెట్టాడు. పెట్టి మోక్షం ఇచ్చే, మోక్షం ఇచ్చే అని గొడవ పెడతాడు. ఈయన ఇస్తాను ఇస్తాను ఉండు అంటున్నారు ఈయన. సో ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజు ఇంకా ఫైనల్గా ఆయన తృప్తి చెందాడు శిష్యుడితో. పర్ఫెక్ట్ మాస్టర్ పూర్తిగా తృప్తి చెందాడు. చెందాక ఆయన అన్నాడు, నువ్వు రేపు పొద్దున్న 6 గంటలకల్లా వచ్చే నీకు భగవంతుడిలో ఐక్యం చేసేస్తాను నిన్న. ఈయన పాపం అలారం పెట్టుకున్న నిద్రపట్టలేదు, రాత్రి అంతా అడిదిరిగి అడిదిరిగి ఆ ఏదో ఒక తప్పిదం వల్ల 6:05 వెళ్ళగలిగాడు. ఇంకా వెళ్తున్నాడు దారిలో, కానీ కరెక్ట్గా 6 గంటలకి ఒక తలుపు కొట్టాడు. పర్ఫెక్ట్ మాస్టర్ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. ఇది ధ్యానం అంతా ఏంటి, 6 గంటలకు వచ్చినాడు మోక్షం ఇవ్వాలి, అది ఒకటే ధ్యానం. కొట్టింది పాలవాడు తలుపు కొట్టాడు, మోక్షం ఇచ్చేశాడు పాలవాడు. ఈయన వెనకాల వచ్చాడు, చూస్తే యువర్ లేట్ బై 10 మినిట్స్, సో వెయిట్ ఫర్ 10 మోర్ జన్మాస్. 10 జన్మలు వెయిట్ చెయ్యి, 10 నిమిషాలు లేట్కి అన్నాడు.
సో ఆ కథ చెప్తారు బాబా బిగ్ ఫ్యాన్ కథ. ఎందుకు చెప్తారంటే ఈ కథ పాటించడం టైంలో నా ప్రమేయమ నీ ప్రేమే అంత. నువ్వు ఎంతవరకు నాకు స్వాధీనపడి ఉన్నావు, నువ్వు ఆత్మపూర్తిగా నాకు ఎంతవరకు సరెండర్డ్ అయి ఉన్నావు, ఆధీనుడు అయి ఉన్నావు, నా మీద నీకు ఎంత కేర్ ఉంది, ఈ విషయం ఎంత మందికి చెప్పారు బాబా. మండలిలో అతి దగ్గర ఉన్న సభ్యులు కూడా చాలా విపరీతమైనటువంటి పనిష్మెంట్లు గురయ్యారు బాబా దగ్గర టైంకి రాకపోవడం వల్ల. కారణం బాబా రాసుకోలేదు, నా టైం పంచలేదండి, నన్ను పోలీసులు ఆపేయండి, నేను ఈ విధంగా పక్క వీధిలోకి వెళ్ళానండి, ఇల్లు అయిపోయింది. నువ్వు అవన్నీ నీ 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 ప్రక్రియలో వచ్చే భాగాలు నువ్వు చూసుకోవాలి, నాకు కావాల్సిందల్లా నాకు టైంకి వచ్చావు లేదా అది ఒకటే కావాలన్నా. సో అటువంటి ఒబీడియన్స్ మీద బాబా చెప్పిన కథ మిల్క్ మ్యాన్ అనే కథ. ఎంత జాగ్రత్తగా పాటించాల్సిన సమయ పాలన అనేది, అంత సమయ పాలన అది 7 గంటల ప్రేయర్ అంటే 7 గంటలకి ప్రేయర్ అవ్వాలి, అవడానికి కూడా ప్రేయర్ని మనస్ఫూర్తిగా చదవాలి, గాబరా పడకూడదు, లైన్ లైన్ దాటిపోతా ఉన్నాం. ఇక్కడ ప్రేయర్ చదువుతున్నప్పుడు ఏంటంటే జనరల్గా జరిగేది కోరస్గా చదువుతున్న వాళ్ళు నాకు ఆల్రెడీ కంటతో వచ్చని చెప్పి కొన్ని ముందుగా చదివేస్తూ ఉన్నారు. అది కూడా బాబా చెప్పారు, వాళ్ళని ఓవర్టేక్ చేస్తున్నాను అనుకున్నావా, అదే నువ్వు కాంపిటీషన్ పడుతున్నట్టు కదా, మరి ఇంకా నా మాటను ఎప్పుడు ఫాలో అవుతున్నావు, ఎవరు ప్రేయర్ చదువుతున్నారో రాని వాళ్ళని ఓవర్టేక్ చేద్దామని నీ దృష్టి ఆ ప్రేయర్ మీద పెట్టిన మాటల్లో వద్దని చెప్పా కదా చెప్పాను నేను. అది చెప్పిన పని నువ్వు తెలియకుండా చేస్తున్నావు, నీ పొరపాటును సరిదిద్దుకో. అంటే ఇక్కడ ఇంత చిన్న విషయాన్ని నువ్వు సరిదిద్దుకుంటే రేపు పెద్ద పెద్ద విషయాలకు వెళ్ళినప్పుడు కూడా ఇదే నిబద్ధత ఇదే ప్రణాళిక నీలో ఉండాలి. ఇక్కడ బాబా దగ్గర ఏం కావాలంటే నిబద్ధత ప్రణాళిక. మరి పూజలు వద్దన్నాము, అన్ని రిస్ట్రిక్షన్స్ తీసేసాం, ఒక ప్రేమ అనే విధానం ఒకటే ఉంటే చాలంటున్నాం, ఇంత సింపుల్గా చెప్పినప్పుడు ఇది కూడా పాటించలేవా, సమీపాలను పాటించలేవా, ఇతరుల మీద కాంపిటీషన్ లేకుండా ఉండలేవా అంటే అందుకే పశ్చాత్తాప ప్రార్థన. వెంటనే ఇమీడియట్గా ఫార్వర్డ్ అయ్యి పశ్చాత్తాప ప్రార్థన. ఎందుకు లెంపలేసుకోవాలంటే జరిగిన పాపములన్నిటికీ చేసిన తప్పులన్నిటికీ నిరంతరము విఫలమవుతున్నాను, కంటిన్యూస్గా ఫెయిల్ అయిపోతూనే ఉన్నా, దీన్ని కాపాడు భగవంతుడా, నిరంతరము విఫలమవుతున్నాను మమ్మల్ని కాపాడు భగవంతుడా. అంటే ఏం తప్పులేదు బాబా అన్నారు, నీ తప్పు కాదు ఇదన్నారు. స్టేటస్ ఆఫ్ ద సోల్ అన్నారు. ఒక ఆయన పొడుగుగా ఎందుకు పుట్టించాను, ఒక ఆయన ఎర్రగా ఎందుకు పుట్టించాను, ఒక ఆవిడ నల్లగా ఎందుకు పుట్టించాను, ఒక ఆవిడ లావుగా ఎందుకు పుట్టించాను అనేది మీకు తెలియదు కదా. జాతిని ఈ జాతి క్రియేట్ చేసి ఆ జాతి ఎందుకు క్రియేట్ చేస్తుంది, నాది ఇది నా క్రియేషన్ నా సృష్టి, దీంట్లో పొట్టి పొడుగు తక్కువ ఎక్కువ అనేది నువ్వు చూస్తున్న నీ కంటిలో నీ కనిపించే దృష్టి. ఈ చర్మచక్షువుతో చూసినది నీ ఆధ్యాత్మికతతో ఉపయోగించి భగవద్దత్తమైన దివ్య చక్షువులతో కానీ గోచరించేది దేవుడు అని అంటున్నావు. ఆ దివ్య చక్షులతో గోచరించే దేవుడిలో ఈ ఎక్కువ తక్కువలు కనపడవు, సమానతలు అన్నీ సమానంగానే కనపడతాయి. కాబట్టి వీటి గురించి పట్టించుకోని విధానాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. దానికి నీకు నిర్దేశించబడినది అందరిలోని బాబా ఉన్నాడని నేను కంటిన్యూస్గా లింక్ అవుతూ ఉండాలి నీ మనసులో. అందరిలోని బాబా ఉన్నాడు, అందరిలోని బాబా ఉన్నాడు అని కంటిన్యూస్గా లింక్ అవుతూ ఉండాలి. దానిని నువ్వు నామంగా చేసుకొని ప్రయోగించు, నా నామంగా చేసుకొని ప్రయోగించు. బాబా బాబా అనుకుంటే నీకు బాబానే కనిపిస్తాడు. దీనికి ఎవరో ఒక్కర్లేదు, ఇది నేను ఏమనుకోండి నేను చెప్పతప్పదు. ఇది బెంగళూరు మాట అందరికీ తెలిసింది, కలకత్తాలో రామకృష్ణ పరమహంసకి ఉన్న కలకత్తా అతిపెద్ద భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఆశ్రమం. అక్కడికి నేను వేరే పని మీద వెళ్ళడం జరిగింది. నాకు జరిగింది అద్భుతమైన ఇది కాబట్టి ఎవిడెన్స్ కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఇవాళ చెప్పాలనిపించింది. సో అక్కడికి వెళ్ళి బెంగళూరు మట్లో నేను మొట్టమొదటిసారి వెళ్ళాను. నాకు రామకృష్ణ పరమహంస వివేకానంద మీద ఏమాత్రం అంటే సో ఆ పుస్తకాలు చదవలేదు, వాళ్ళ తత్వం కూడా నాకు తెలియదు, కాబట్టి వెళ్ళాను అందరూ చూడాలన్నారు కాబట్టి చూసాను. దానికి బెంగళూరు మట్కి రామకృష్ణ పరమహంస విగ్రహం దగ్గర వెళ్ళడానికి ఒక 16 18 మెట్లు ఉంటాయి కింద నుంచి పైకి. ఆ మెట్లు పైకి ఎక్కిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది విగ్రహం, ఆ లోపల ఉంటుంది విగ్రహం హాల్లో. మనం హాల్లోకి ఎక్కడానికి మెట్లు ఎక్కి పైకి ఎక్కాలి, పైకి ఎక్కిన తర్వాత కనబడుతుంది. నేను మెట్లు ఎక్కుతున్నాను, సగం మెట్లు ఎక్కేటప్పుడు తల కనబడుతుంది కరెక్ట్గా. తల ముక్కు అవతార మెహర్ బాబా ఫోటో విగ్రహం కనబడుతుంది. నేను ఒకసారి అక్కడ ఆగిపోయాను, ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. ఇదే నేను అనుకున్నది రామకృష్ణ పరమహంస అయితే మెహర్ బాబాని వెంటనే ఏమంటున్నానంటే మెహర్ బాబా అనేది మనసులో ఉంది కాబట్టి ఆ తత్వం అలా ఏదో అనిపించి అనిపెట్టి ఉంటుంది. ఇది దాదాపు మెహర్ బాబా దాదాపు నీకు నాలుగు మెట్లు ఎక్కాను, మళ్ళీ బాబా కంటిన్యూ అవుతుంది. అలా నేను దాదాపు 4 మెట్లు ఎక్కబోతుండగా పూర్తిగా బాబా కనిపించేటప్పుడు ఆగి ఒకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెలిసి చూస్తే రామకృష్ణ పరమహంస.
ఇక్కడ జరిగింది ఏం మెరకెళ్ళు అనిపించలేదు నాకు, దీంట్లో మెరకెళ్ళేం లేదు. ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే మన మనసులో మనకు తెలియకుండానే డెవలప్ అయ్యేటటువంటి ఒక ఒక చిత్రం కానీ అది ఎంత ప్రభావితం చేస్తుందో మన కంటిని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణ బాబా చెప్తూ అన్నారన్నమాట, ఎప్పుడు నిరంతరం హోల్ హార్టెడ్లీ అంటే పూర్తిగా మనసుతో ఇంకేం డిఫరెన్స్ లేకుండా కాన్స్టెంట్లీ కంటిన్యూస్గా రిమెంబర్ మీని హోల్ హార్టెడ్లీ కాన్స్టెంట్లీ ఈ పదాన్ని ఆయన ఉచ్చరించిన రోజు లేదు. ప్రతి సహవాసులోని నన్ను మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా నిరంతరం ఎవరైతే జపిస్తారో ఎవరైతే తలుచుకుంటారో వారిలో నేను నా ప్రేమ విజయాన్ని నాటుతాను. వారికి ఎదుటి వారిని చూసినప్పుడు ద్వేషం కలగదు, అసూయ కలగదు, ఈర్ష్య కలగదు, వారు ఆటోమేటిక్గా నా ముందు అడుగుపెట్టడం మొదలు పెడతారు అన్నారు బాబా. అంటూ కలికాలంలో ఈ భగవద్గతమైన ప్రేమ ఇంత ఈజీగా ఇవ్వడం వల్ల నీకు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలన్నది తగ్గిపోయింది. నువ్వు హిమాలయాలకు ఎందుకు కొద్దిగా చదువుకు వెళ్ళక్కర్లేదు, అన్నం మానేయక్కర్లేదు, మంత్రాలు పఠిస్తూ నీకు ఏమి లేకుండా సృష్టించుకో చేయక్కర్లేదు, శరీరాన్ని సంసార బంధాన్ని విడనక్కర్లేదు, అన్నీ సజావుగా నడుపుకుంటూ మీ సంపాదన పరంగా కానీ సంసారిక పరంగా కానీ ఏ అడ్డంకులు లేకుండా ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా అతి సున్నితంగా అతి సరళంగా భగవంతుని చేరే మార్గాన్ని ఈ అవతారంలోనే నేను ఉద్దేశించాను మీకు. కాబట్టి దీన్ని ఇమీడియట్గా మీరు ఫాలో అయితే కనుక అత్యంత అద్భుతమైన ఈజీగా మోక్షాన్ని పొందుతారు అన్నారు. అంటూనే బాబా అన్నారు దీనికి చాలా నిబద్ధత కావాలి. అంటూనే ఇంకొక కథ చెప్తారు బాబా, మాస్టర్స్ పర్ఫెక్ట్ మాస్టర్స్ చేసిన కథ ఉంటే ఇంకోటి చెప్తారు. పర్ఫెక్ట్ మాస్టర్ ఇలాగే ఒక శిష్యుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ జపిస్తూ కూర్చో, మెడిటేషన్ చేస్తూ కూర్చో, కొన్నాళ్ళైన తర్వాత నేను నీ భగవంతుడికి చేరే మార్గం చెప్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ పర్ఫెక్ట్ మాస్టర్ మాటను పూర్తిగా నమ్మి ఆ వ్యక్తి అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఇలా కొన్ని నెలలు వారాలు సంవత్సరాలు గడిచిపోయి పూర్తిగా ఆయన ఇంచుమించుగా ఆయన ఇక ఈయనకి మోక్షం లభించే దశ దగ్గర ఉందని ఆయనకి నమ్మకం వచ్చింది. ఎవరు కూర్చుని ఆయనకే నాకు డెఫినెట్గా నాకు భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం వచ్చేసి ఆయన ఈ పర్ఫెక్ట్ మాస్టర్ ఎప్పుడు వస్తాడో వెయిట్ చేస్తుంటే ఒకరోజు మా ఈ పర్ఫెక్ట్ మాస్టర్ రావడం జరిగిందండి. వెంటనే ఆయన అడిగాడు మాస్టర్ తాను అభ్యంతరం చేసి ఏది మరి నా పరిస్థితి ఏంటన్నాను, ఇంకొక 6 జన్మల తర్వాత నీకు మోక్షం ప్రసాదిస్తాను అని వెళ్ళిపోయాడు. వెంటనే ఇమీడియట్గా ఎక్కడ లేని కోపం వచ్చేసిందండి ఆయనకి, ఈయనే పర్ఫెక్ట్ మాస్టర్ అయ్యి ఇన్ని సంవత్సరాలు బట్టి నేను డివోటెడ్గా ఒక చిన్న డీవియేషన్ కూడా లేకుండా ఇక్కడ కూర్చొని నేను స్మరిస్తుంటే ఇంకా 6 జన్మలు 6 సార్లు చచ్చిపోట్టాలా, ఎవరు చూశాడా వచ్చే పుణ్యం వస్తుందా ఎందుకులే అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత ఇలాగే కొంతమందికి ఆయన ఇచ్చుకుంటూ పోయారు, ఉపదేశాలు ఇచ్చుకుంటూ నువ్వు చేస్తావు సార్. సెకండ్ ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన కూడా ఇలాగే ఈయనలాగే ఎప్పుడో మొదలుపెట్టి ఈ జాతరలో గడుపుతూ అన్నాడు. సంవత్సరాల తరబడి రోజులు అలా గడిచిపోతున్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో అన్నాడు ఏదే మరి నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తావు అంటే నీకు ఇంకొక 300 ఏళ్ళకి నీకు మోక్షం వచ్చేస్తుంది, 300 సంవత్సరాలు ఒకటి ఇప్పుడు పట్టుకోకపోతే వచ్చే జన్మలో ఆ సంవత్సర కాలం గడవ కానీ నీకు మోక్షం వచ్చేస్తుంది చెప్పాడు. ఆయన అంటున్నాడు ఇది కూడా రేదనుకులుగా లేదు, ఈ జన్మలో ఇచ్చేయాలి కానీ మళ్ళీ ఇంకొక 300 ఏళ్ళగా బతకను, ఇప్పటికే 60-70 ఏళ్ళు వచ్చే మహాభగతి ఇంకో 30 ఏళ్ళు ఇంకా 270 ఏళ్ళు అంటే కనీసం ఇంకో 2 జన్మలు 3 జన్మలు ఎత్తాలి, ఏదేదో బాగోలేదు అనుకున్నాడంటే ఆయన కూడా పెద్దగా సహించలేదండి ఇదంతా. సరే మూడో ఆయన దగ్గరికి వెళ్ళాడు, మూడో ఆయన కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అడిగాడు సేమ్ క్వశ్చన్, ఆయన అడిగాడు ఎప్పుడు నాకు ఇస్తావు మోక్షం. ఆయన చెప్పింది ఏంటంటే పర్ఫెక్ట్ మాస్టర్ ఈ చెట్టు కింద కూర్చున్నావు కదా, ఈ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో ఆ అన్ని ఆకులు 5 సంవత్సరాలు గడపగానే నీకు ఇమీడియట్గా మోక్షం వచ్చేస్తాను. ఎంత బాగా చెప్పారండి గురుగారు, ఎంత ఆనందంగా చెప్పారండి, ఎంత సంతోషంగా ఉందండి నాకు, ఇంతేనా ఈ చెట్టు మీద నాకులన్నీ అయిపోతే నాకు మోక్షం వచ్చేస్తా, చాలా సంతోషం అండి మహానుభావ ఈ పాదాలను నమ్మినందుకు నాకు ఉన్నతి కలిగింది అని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక పర్ఫెక్ట్ మాస్టర్ అన్నాడు ఈ ఒబీడియన్స్ ఈ నిబద్ధతను నేను కోరుకుంది, నేను ఎప్పుడు ఇస్తానని కాదు, ఈ ఆకుల కన్నా వాళ్ళు చెప్పిన టైం తక్కువ, ఇన్ని ఆకులు రాలంటే రాళ్ళు రాతూనే ఉంటే పుడుతూనే పుడుతూనే ఉంటాయి, ఎప్పుడు పూర్తిగా ఆకులు రాతాయో సమయం తెలియదు, అయినా గురువు అనే వాడి మీద ఒక్క ఇంచిన కోపం లేకుండా ఈ ఆకులు రాలేదాకా సహనంగా నిరీక్షిస్తానన్నాడే అతను నిజమైన భక్తుడు. ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే దీనికి సరళమైన సామాజికమైన స్పృహ ఉన్న వ్యక్తి చెప్పిన మాట చెప్పాలి. దీన్ని మా ఒక చిన్న షాప్ ఒకటి ఉండేది, ఆ షాప్లో ఈ ఆర్టింగ్ చూడటానికి ఒక ఆయన గారు వస్తుండేవాడు.
జస్ట్ నిబంధన గురించి చెప్తున్నది మాత్రమే. అయ్యప్పసాం మాలేసుకొచ్చాడు, ఆయన కూర్చున్నాను ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ డిసెంబర్ కాలంలో జనరల్ గా మాలేసుకోవడం జనవరి ఈ టైంలో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ చూస్తే అదే మాలిపోయింది. మళ్ళీ చూసుకున్నాను, మూడోసారి వచ్చినాడు ఆయన మాలలేదు. మూడో సంవత్సరం మాలలేకపోతే అక్కడికి వచ్చి కూర్చోగానే ఇమీడియట్ గా నేను అడిగాను ఆయన్ని, ఏమండి ఏంటి మరి మీరు మాలేసుకోలేదంటే 2 సంవత్సరాలు వేసుకున్నా పెద్దగా గిట్టుబాటు కాలేదన్నా. ఆయన ఎప్పుడైతే అలా అన్నాడో వెంటనే అనిపించింది, ఈ బాను ఇదిగానండి దీనికే అంటాడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా, ఎంత గట్టిగా చెప్తామని అనుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని శాస్త్రాలు ఇచ్చినా, మన బుర్ర ఉందే అందులో ఆంధ్ర అని బాబాయ్ అన్నారు. నా బుర్ర ఆంధ్ర, నా హృదయం హమీర్పూర్ అన్నారు. అందుకే మనం తక్కువలో కాదండి, ప్రతి ఓడలోని ఆచి తూచి లెక్క పెట్టి ఇన్నిసార్లు అయితే నువ్వు వేధిస్తావు, ఇన్నిసార్లకు మించితే ఏం తెమ్మంటావు. ఈ బేరలాట అనే కార్యక్రమం నించు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే నువ్వు వదిలేసుకున్నావో ఆ ఆకులను గంటలు నిరీక్షించాలన్న వాడికి కూడా నేను ఓకే అని చెప్పిన రీతిగా నువ్వు భగవంతుడి కోసం ఎదురు చూస్తున్నావో, ఆఫ్టర్ ఆల్ ఇదంతకాలం అయిపోతుందిలే పుష్కాకి అంటూ నిరీక్షించావంటే ఈ జన్మలోనే ఇవ్వచ్చు, ఈ గంటలోనే ఇవ్వచ్చు, ఈ సంవత్సరంలోనే ఇవ్వచ్చు, లేదా ఆయన కోరుకుంటే ఇంకో 10 జన్మల తర్వాత ఇవ్వచ్చు. కానీ కొట్టడం మాత్రం ఖాయం, ఆయనలో చేరటం అంటూ మాత్రం ఖాయం. బాబా ప్రేమికులకు వచ్చిన ఒకే ఒక అదృష్టం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వృద్ధి చంద్రులతో వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అన్న దానికి ఇంకా చాలా కథలు ఉన్నాయి. కానీ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం దగ్గర నా సమయం ఆ సమయం ఏదైనా. ఆల్రెడీ శ్యామల గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, 2 గంటల మన సుధాకర్ గారి దగ్గర నిలబడి చెప్తున్నారు. కాబట్టి ఒక్కటే, ఈ జన్మకి ఇచ్చిన సదవకాశం, ఈ అవతార పురుషుడిచ్చినటువంటి నిర్మలమైనటువంటి ప్రేమ అనే మంత్రాన్ని మనం నిష్కల్మషంగా స్మరించుకుంటూ అలవాటు చేసుకుంటూ ఆయన చెప్పినట్టుగా హోల్ హార్టెడ్లీ కాన్స్టెంట్లీ రిమెంబరెన్స్లోకి వెళ్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే, ఈ కార్యక్రమాన్ని అంటే భగవంతుడు చేరాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే మనల్ని తప్పనిసరిగా కృపతో దయతో తనలో ఐక్యం చేసుకునేటువంటి అతి ప్రేమ సాగరుడు అవతారుడు అంటే మేర్బాబు అవతారు.